హలో, వెల్కమ్ టు అద్భుత. ఈరోజు అద్భుతహాలో 90స్లోని ఒక బెస్ట్ స్నాక్ ఐటమ్ని మీకు గుర్తు చేయబోతున్నాను. అదే ఉసిరికాయ పొడి. ఇది ఆరోగ్యవంతమైందే కాకుండా ఏదైనా హెల్త్ బాగలేనప్పుడు డల్గా అనిపిస్తూ ఉంటుంది కదూ, అప్పుడు ముఖ్యంగా ఒక్క స్పూన్ ఈ ఉసిరికాయ పొడి నోట్లో వేసి చూడండి, నాలుక మాత్రం బ్రేక్ డాన్స్ చేయాల్సిందే. ఈ జనరేషన్ వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చి తీరుతుంది, మీరే చూడండి. ఎట్లుంది నాన్న? చూశారు కదూ, ఇప్పుడు ఆలస్యం చేయకుండా మీ నోట్లో ఊరుతున్నటువంటి లాలాజలాన్ని కూడా ఒకసారి దిగమింగుకొని ఎలా తయారు చేయాలో ఈ ఉసిరికాయ పొడిని చూసేయండి. మరి ఇవేమో అడవి నుంచి వచ్చినటువంటి ఉసిరికాయలు. వీటిల్ని బాగా 4-5 సార్లు నీళ్లు పోసి కడుక్కోవాలి. మీరు ఈ ఉసిరికాయ పొడిని చిన్న ఉసిరికాయలతో కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న ఉసిరికాయల్ని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడికి కొంచెం ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అవసరమవుతాయి. ఈరోజు మనం రోట్లో ఈ ఉసిరికాయ పొడిని దంచబోతున్నాము. మీ దగ్గర ఒకవేళ రాళ్ళ ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ముందుగా రోల్ని శుభ్రం చేసుకొని ఆరిన తర్వాత జీలకర్రని వేసి ఇలా చూపించిన విధంగా దంచుకోవాలి. ఎందుకంటే జీలకర్ర లాస్ట్లో వేస్తే మెదగదు కాబట్టి ముందుగా వేయాలి. ఈ ఉసిరికాయ పొడి చేసుకునే అప్పుడు ఖచ్చితంగా ఇంత ఉప్పు వేయాలి, ఇంత పచ్చిమిరపకాయలు వేయాలి అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే కొన్ని ఉసిరికాయలు చాలా పులుపుగా ఉంటాయి, కొంతమంది ఆ పులుపుకు తగిన విధంగా కారాన్ని కోరుకుంటారు. కాబట్టి మీరు ఒక అంచనాగా వేసుకోండి. ఇప్పుడు ఉప్పును కూడా వేసి మరీ ఒకసారి బాగా దంచుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్తో ఇలా ఉండడం వల్ల మసాలా అంతా బాగా కలుస్తుంది. ఈ ఉసిరికాయ పొడిని ఫ్రిడ్జ్లో కానీ లేదా నీడలో ఆరబెట్టుకొనైనా వారం రోజుల దాకా నిల్వ ఉంచుకోవచ్చు. బాగా దంచుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాము. ఎందుకంటే మేము 1.5 కేజీ దాకా ఉసిరికాయలు తీసుకున్నాం కదూ, ఈ రోట్లో ఏమో అన్నీ ఒకటేసారి దంచలేము కాబట్టి కొన్ని కొన్ని ఉసిరికాయలు వేసి దంచుకుంటూ మళ్ళీ మసాలా వేస్తామన్నమాట. కానీ మీరు తక్కువ ఉసిరికాయలని తీసుకుంటున్నట్లయితే మసాలా అంతా మీరు దంచుకున్న తర్వాత ఉసిరికాయలని వేసి ఒకటేసారి దంచుకొని తీసేసుకోవచ్చు. ఒక చిన్న గమనిక ఇక్కడ ఏంటి అంటే, మీరు మసాలా ప్రిపేర్ చేసుకునే అప్పుడు ఉప్పు మరియు పచ్చిమిరపకాయలని కాస్త తక్కువగా వేసుకొని దంచుకోండి. ఒకవేళ తక్కువ అయినట్లయితే మళ్ళీ ఉసిరికాయలు వేసి దంచిన తర్వాత కూడా కొంచెం పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి దంచుకోవచ్చు. ఈ తరం పిల్లలకి స్నాక్స్ అనగానే కుర్కురేలు, లేస్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, జెల్లీ చాక్లెట్లు, మ్యాగీ ఇలా ఏవేవో వస్తున్నాయి. కానీ 15-20 సంవత్సరాల క్రితం ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకి తల్లిదండ్రులు ఈ 1/2 రూపాయో పావలానో స్నాక్స్ కోసం ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బుతో ఏం కొనుక్కునే వాళ్ళో తెలుసా? ఈ ఉసిరికాయ పొడిని మరియు ఉసిరికాయల్ని ఉప్పు నీళ్ళల్లో ఊరబెట్టి అమ్మేవాళ్ళు. ఆ ఉసిరికాయల్ని రేగి వడలని, రేగికాయలని, అంతేకాదు మామిడికాయల సీజన్ వస్తే మామిడికాయల్ని 4 ముక్కలుగా కట్ చేసి ఉప్పు కారం పెట్టి అమ్మేవాళ్ళు. ఇకపోతే ఈతకాయలని, కొండీతకాయలు అని, బిక్కిపళ్ళు, ఊటికాయలు, కలేకాయలు, ఎలక్కాయలు ఇలా కొండల్లో ముఖ్యంగా న్యాచురల్గా పండించే వాటన్నింటినీ కూడా చిన్న చిన్న షాప్స్లో అమ్మేవాళ్ళు. అవే స్నాక్స్గా కొనుక్కొని తినేవాళ్ళం. బహుశా అందుకే ఏమో ఈ విటమిన్ సి లోపమని, విటమిన్ డి లోపమని, బి లోపమని అప్పట్లో తక్కువగానే వినిపించేవి. ఇక మీరు చెప్పండి, మీలో ఎంతమంది చిన్నప్పుడు ఈ ఉసిరికాయ పొడిని తినేవాళ్ళు? అంతేకాకుండా స్నాక్స్గా ఏమేమి కొనుక్కున్నారో కూడా కమెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.